గ్రామ గ్రామాన 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచిత్తకుట గ్రామంలో గ్రామ సర్పంచ్ సురేష్ గౌడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ గ్రామాన వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. వజ్రోత్సవ సందర్భంగా ఈ నెల 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడేలా ఎగరవేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శైలేష్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, వైస్ ఎంపీపీ నరసింగారావు, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, పిఎస్సిఏ చైర్మన్ రాజు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సర్పంచులు శివకుమార్, సేనాధిపతి నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గుప్తా, గొర్రె వెంకటరెడ్డి, జ్ఞానేశ్వర్, బిక్షపతి, నాగేష్, మదన్ మోహన్, రవి, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అధికారులను కూడా తెచ్చి ఒక మంచి కార్యక్రమం తీసుకొని మీ జెండా తెచ్చినప్పుడు మీరు ఇంట్లో వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరి ఇంటి మీద జెండా ఎగిరే పరిస్థితి చేయాలి. దానికి స్వాగతం ఇవ్వాలంటే ప్రతి గ్రామంలో సర్పంచులు మరి ఎంపీటీసీల మీద మార్కెటింగ్ యొక్క మీరందరూ బాధ్యత వహించాలి. ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ బాధ్యత వహించుకుని మరి సరైన కార్యక్రమం జరుగుతుంది కనుక రైతులు మీరందరూ కూడా జరపాలని మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. చాలా చిన్న చిన్న కుట్ర అంటే మీరు గౌరవించారు, నాకు అభిమానం ఉన్నది. దాని మీద మీరు కొన్ని రోడ్లు తప్పకుండా నేను ఇవాళ చిన్న చిత్ర గుట్ట నుండి రూపాకాండ లింక్ రోడ్డు తిరుమలాపూర్ వరకు మరి ఆ రోడ్డు కూడా సుమారు 2.7 కిలోమీటర్ రెండు రోడ్డు తప్పకుండా అది సాక్షన్ చేయాలనే ముందుగా చిన్న చిత్ర గుట్ట ద్వారా అల్లీపూర్ లింక్ రోడ్డు కూడా తప్పకుండా కోడిపుట్ట రోడ్డు మరం వేయించడం గురించి అందరూ చేయమంటున్నారు. నేను ఇవాళ ఆయన సత్యం చేపిస్తా 22 వరుసగా రోజు ఒక కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో పల్లెల్లో ఈ స్వాతంత్ర ఉద్యమ పూర్తిని ప్రజలకు తెలియజేయడం అనేది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే మనం ఈరోజు కార్యక్రమంలో జెండాల పంపిణీ జెండాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో జరుపుకోవడం కార్యక్రమానికి వచ్చిన మన అమ్మాయి వాళ్ళు ధన్యవాదాలు చేస్తూ